టాలీవుడ్లో కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన విషయం నాగ చైతన్య సమంత విడాకులు ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా మూడు నెలల క్రితం అధికారికంగా విడాకుల గురించి ప్రకటించారు ఈ ఇద్దరు కారణం చెప్పకుండా తాము వేరు వేరు మార్గాల్లో ప్రయాణించినట్లు తెలిపారు ఇకపై భార్యాభర్తలుగా కొనసాగలేగమని విడిపోయి మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పారు విడాకుల ప్రకటన తర్వాత ఈ ఇద్దరు వారి వారి ప్రాజెక్టులో బిజీగా మారిపోయారు విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్పై స్పందిస్తూ సమంత అప్పుడప్పుడు వార్తల్లో నిలిచారు వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు ఇక నాగ చైతన్య మాత్రం అడపదడప సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తప్ప మీడియా ముందు పెద్దగా రాలేదు తాను హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ ప్రమోషన్లో మాత్రం పాల్గొన్నారు ఇది ఇలా ఉండగా విడాకుల తర్వాత సమంత నాగచైతన్య కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు కనీసం ఒకరినొకరు కలుసుకోలేదు కూడా తాజాగా తప్పనిసరిగా నాగచైతన్య సమంత కలవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది రామానాయుడు స్టూడియోలో ఇందుకు వేదికైనట్లు సమాచారం నాగచైతన్య నటిస్తున్న బంగారాజు సమంత నటిస్తున్న యశోద షూటింగ్లు రామానాయుడు స్టూడియోలో శుక్రవారం జరిగినట్లు తెలుస్తుంది దీనితో శామ్ చై ఒకే చోట ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది